కాసేపట్లో పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుపై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పరిపాలన విద్యోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు కొనసాగిన రైతుల పండుగ సభ ఇవాళ ముగింపు దశకు చేరుకుంది. కాగా రైతు పండుగ ముగింపు సభలో సీఎం హాజరై ప్రసంగించనున్నారు. అమిస్తాపూర్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ సదస్సులో రైతులు శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. తర్వాత అక్కడ నిర్వహించే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు సీఎం. ఈ సందర్భంగా రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కాగా సభను విజయవంతం చేసేందుకు రాష్ట నలుమూలల నుండి లక్షలాది మంది రైతులను తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తోంది. ఇక ఇందులో భాగంగా రాష్ట నలుమూలల నుండి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెళుకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేస్తుంది. అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ స్కీములను అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. సీఎం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3:30కు మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ కు చేరుకుంటారు. సమీపంలోని రైతు పండుగ సదస్సును సందర్శించి స్టాల్స్ ను పరిశీలించనున్నారు. తర్వాత సాయంత్రం 4:30కు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయనున్నారు. Oh.